ప్రాణాన్ని పరంగా పెట్టి టైం స్టోన్ ని కాపాడాల్సిన స్ట్రెయిన్ ఐరన్ మ్యాన్ టైం ట్రావెలింగ్ జీపీఎస్ కనిపెట్టడం, తానే చిటికి వేసి ప్రపంచానికి కాపాడతానని తెలిసి తాను బ్రతికుండేలా థానోస్ తో ఒప్పందం ప్రకారం స్టోన్ ఇచ్చేశాడు. థానోస్ స్టోన్స్ ను డిస్ట్రాయ్ చేశాడని తెలిసి మరొక దారి లేదని అవెంజర్స్ కి దూరంగా ఫ్యామిలీ తో బ్రతుకుతున్నా సరే తన చేతిలోనే పీటర్ పార్కర్ చనిపోవడంతో ఎంతో కుమిలిపోతూ ఎంతో గిల్డ్ తో మరెన్నో దారాల కోసం చేయని ప్రయత్నాలు లేవు. అలా కనుక్కున్నది టైం ట్రావెలింగ్ జీపీఎస్. ఇలా చూసుకుంటే సగం జీవరాశులు తిరిగి బ్రతకడానికి పీటర్ పార్కర్ కూడా మరొక కారణం. ఇది స్ట్రేంజ్ కు తప్ప ఎవరికి తెలియకపోవచ్చు. స్ట్రేంజ్ స్టోన్ ఇవ్వడం ద్వారా తిరిగి తాను చేసిన పని మంచికే అని ఈ విధంగా నిరూపణ అయింది. ఇలా మరో విధంగా పీటర్ పార్కర్ కూడా రుణపడి ఉన్నానని భావనను తన మాటల ద్వారా అర్థం చేసుకోవచ్చు. మీ టైం వేస్ట్ చేసినందుకు సారీ చెప్తుంటే నువ్వేం చేయలేదు అని చెప్పడం, పీటర్ నే స్పైడర్ మ్యాన్ తెలియకుండా స్పెల్ చేస్తున్నాడు, పీటర్ చెప్పిన వాళ్ళే కాకుండా తనను కూడా ఎక్స్క్లూడ్ చేసుకోవడం, ఇక చివరగా అసలు పీటర్ పార్కర్ నే మర్చిపోయేలా చేయమన్నప్పుడు, అలా అయితే నీకు తెలిసిన వాళ్ళు నిన్ను ప్రేమించిన వాళ్ళందరూ మర్చిపోతారు, మాకందరికి నువ్వెవరో కూడా తెలియకుండా అవుతుంది అని చెప్తున్నప్పుడు, ఇక్కడ మాకందరికి అనడంలో తనను కూడా కలుపుకొని చెప్తున్నప్పుడు ఒకంత తడబాటుకు గురవటాన్ని బట్టి తనకు రుణపడి ఉండడానికి సరిగా తీర్చుకోలేనందుకు పడుతున్న వేదన గమనించవచ్చు.